హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న 969 క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక విషయం, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. అలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే పచ్చి పులుసు చేయాలో మీకు చూపించడానికి నేను ఈరోజు వీడియో షూట్ చేశాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను మసాలా పప్పు వేశాను. మా ఆయన నాకు పప్పు వద్దు, పచ్చి పులుసు కూడా కావాలి అంటే దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చింతపండు నానేశాను. నానేసిన తర్వాత వెంటనే గ్యాస్ ముట్టించుకున్నాను. నేనేంటో మర్చిపోయి గ్యాస్ ముట్టించాను. చింతపండు నానేయకానే సరిపోదు కదా, అందులో ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేయడానికి నేను ఎల్లిపాయలు పొట్టు తీశాను. ఎల్లిపాయలు పొట్టు తీసి సైడ్కి పెట్టేసుకొని అందులో కొద్దిగంత జీలకర్ర వేసుకొని దంచేస్తున్నాను. మెత్తగా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత దాన్ని తీసి సైడ్కు పెట్టేసుకోవాలి. అలా సైడ్కు పెట్టేసుకున్న తర్వాత ఒక 4-5 మిర్చీలను తీసుకురావడానికి వెళ్ళాను. తీసుకొచ్చాను. స్టవ్ మీద మంట సిమ్లో పెట్టేసి ఆ మిర్చీలను ఒకటి తర్వాత ఒకటి మంచిగా మంట మీద అరేంజ్ చేసి మంచిగా కాల్చుకోవాలి. అలా నల్లగా కాల్చుకున్న తర్వాత వాటిని తీసి చింతపండు రసంలో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత వాటిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చింతపండు మిరపకాయలు మొత్తం గుజ్జు బయటికి తీసేస్తూ ఉండాలి. చూడండి, అలా గుజ్జు మొత్తం బయటికి తీసేయాలి. చింతపండు మిరపకాయలు మొత్తం ఒకటికొకటి కలిసిపోయి రసం మొత్తం బయటికి వచ్చేలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేసినని సైడ్కు పెట్టేసుకొని మనం జాలితో, చారు వడబోసే జాలితో దాన్ని వడబోసుకోవాలి. మనకు కావలసినంత పులుపులో రసం తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత పోపు ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ పోసాం కదా, ఆ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసి చిటపడలాడాక జీలకర్రలపై ఫస్ట్ దంచుకున్నాం చూడండి, అది అందులో వేసేయాలి. అది కూడా చిటపడలాడాక కరివేపాకు వేసేయాలి. అలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత అది కూడా చిటపడలాడాక పసుపు అంటే హల్దీ వేసేసుకోవాలి. సరిపడినంత కలర్కు పచ్చి పులుసు కొద్దిగా బాగానే వేసుకుంటే బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత దాన్ని అటు ఇటు ప్రెస్ చేస్తూ ఉండాలి. పసుపు మొత్తం ఆయిల్లో కలవాలి కదా, అందుకే దాన్ని తీసుకొని వెళ్ళి మనం ఇంతాక చింతపులుసు మిర్చి తీసాం కదా అందులో పోసేసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత అందులో మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఉప్పు కలిసిందా లేదా అని చూసుకోవాలి. నేను చూస్తున్నాను చూడండి, కలిసింది, బాగానే ఉంది. చూడండి, మనకి ఇష్టమైన పచ్చి పులుసు తెలంగాణ స్పెషల్ రెడీ అయిపోయింది. మీరు కూడా కావాలంటే మీ హోమ్లో రెడీ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, పచ్చి పులుసును మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.